సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలోని కడవెరుకు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 37/11 కేవీ సబ్స్టేషన్ పనులను భూమి పూజ చేశారు. అనంతరం రైతు వేదిక నూతన భవనాన్ని ప్రారంభించి వెళ్తుండగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నిలదీశారు. పత్తి ఏరంగానే లేకుంటే వరి కోయంగానే ఇస్తా అని చెప్పి దండ పెట్టి బిడ్డ కాలు ముక్కి ఆమె మెడల తులంపలా నేసుకొని పోయి మోటార్ బాగు చేసుకుని వచ్చి బాగు చేసుకొని పెట్టుకునేది. పెట్టుకున్న వారం రోజులకే మళ్ళీ ట్రాన్స్ఫర్ కలిపి ఇక చూడాలి రైతుల గోస. అవునా ముచ్చడం నిజమేనా? ముచ్చడం రైతులు చెప్పాలి. కాయలు పోగానే అప్పుడు అంటున్నావు బిడ్డ మీద కూడల మీద తీసుకొని పోయి చేసుకుంటుంది. మోటార్ అంటే మన చేతుల పైన ఇంట్లోకి వెళ్ళి అయ్యా అయ్యా అప్ప అని చెప్పి అమ్మ అమ్మ అని చెప్పి కాళ్ళు ముక్కి కాళ్ళు ఏళ్ళు పెట్టి సంధానం పట్టుకొని చేసుకుంటుంది. మీరు ట్రాన్స్ఫర్ కలిపాయి ఊరి సమస్యనే ఇక రైతుల కోసం ఉండాలి. ప్రతి చేను పుట్టకొచ్చి ఉంటే పలుగుతుంటారు అప్పుడే మొక్కలున్న చేను అప్పుడే పీసు దొరుకుతుంటది. ఒరి చేను అప్పుడే గొలుసులు వెళ్తుంటాయి. పుట్టకొచ్చి ఉంటుంది సన్నగారికి వచ్చి ఉంటుంది. ఇది అందాలంటే ఊళ్ళో మొదలు తలపాలు జమ చేసుకోవాలి. మొదలు పోవాలి దండం పెట్టాలి తిరగాలి. తిరగాలి తిరగంగా ఎప్పుడో నెలకొరం నిలకొచ్చుతుంది ట్రాన్స్ఫర్ ఈలోగా ఆ కారు పంటలు పోయేది. ఆ ట్రాన్స్ఫార్మర్ కింద 40-50 మోటార్ల కింద ఉన్నటువంటి పంటలన్నీ పోయేటి. అంత ఆ దుస్థితి ఉండే. ఇప్పుడు ఆ దుస్థితి లేకుండా మన ప్రభుత్వం నిండా కరెంట్ ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు స్వయంగా రైతు కాబట్టి లెక్క తీసి ఇవాళ మనం నీళ్ళు ఇచ్చినాం. ఇక్కడ మాట్లాడేటోళ్ళ గోబిడ్డ మాకు దాన్ని కొంచెం సరదా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాన్ని పూర్తి చేయండి. కడవేరు గ్రామంలో 1 ఇయర్ అవుతుంది సార్. ఇప్పటి వరకు కూడా వాటర్ ఫ్రంట్ లేదు. ఇప్పటికీ చాలా మహిళలు